వాట్ దిప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంటర్నెట్ కేఫ్ సిమిలర్ టూ. సో ఈరోజు నాకైతే పెద్దగా ప్లాన్స్ అంటూ ఏమీ లేవు, బట్ ఆ గ్లాస్ డోర్ మాత్రం పెట్టాలబ్బా, చూద్దాం మరి. మీరు అయితే చాలామంది చెప్తున్నారు, అండ్ ఆల్సో మనం లాస్ట్ టైం పెట్టిన పీసీ ఉంది కదా, సో దానికి మనం అయితే సిపియు కింద పెట్టచ్చంట. సో నాకైతే ఆ విషయం తెలియదు, లేకపోతే కింద పెట్టేవని, ఎందుకంటే పైన అసలు బాగోలేదు లుక్ అయితే. సో ఇప్పుడైతే చూద్దాం వెళ్ళి. మనీ మన దగ్గర అయితే $15,500 అయితే ఉన్నాయి, చూద్దాం అబ్బా. వెరీ సూన్ మనం అయితే $50,000ని హిట్ చేసేయచ్చు, చూద్దాం. కామన్. సో మన టార్గెట్ అనేది తెలుసు కదా మీకైతే, సో $1,000,000. సో అప్పటికైనా సరే గేమ్ని ఆపుతాను లేదు తెలియదు, చూద్దాంలే. సో నాకైతే చెప్పాను కదా ఈ గేమ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మనకైతే వన్లో లేని చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. సో అందుకే నచ్చింది నాకు ఈ గేమ్ అయితే. వేయరా డ్యాన్స్ వేయరా నువ్వు, తగ్గేదే లేదు. సో ఫస్ట్ అయితే కరెంటు, ఆ తర్వాత ఇది గ్యాస్. అండ్ ఈసారి చూద్దాం అసలు దీన్ని నేను కింద పెట్టచ్చా. బిల్డ్ త్రో, నాకు దీంట్లో పెట్టేలాగేమీ కనిపించట్లేదు అబ్బా ఇది. నో, మనం దీంట్లో పెట్టలేం గాయస్. ఓకే ఒక నిమిషం ఆగండి, ముందైతే షాప్ ఓపెన్ చేసేద్దాం. ఓకే, ఎందుకంటే ఈలోపు మనకి మనీ వస్తూ ఉంటుంది. గ్రైండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. ఒకసారి క్రిప్టో చూద్దామా ఎలా ఉందో, చూద్దాం ఆగండి. అది కూడా మనకైతే మనీ రావచ్చు కదా, చూద్దాం. కామాన్ ఫాస్ట్గా. ఎస్, సో షాప్ అయితే ఓపెన్ చేస్తా. అండ్ స్ప్రే కొడదాంలే. అండ్ దానికంటే ముందు ఆ గ్లాస్ డోర్ ఉంది కదా, సో పెట్టేద్దాం ఆగండి షెఫ్ కంట. సో పే. సో బ్యాక్ వచ్చాయి ఈసారి జామ్జోర్. అండ్ దీంట్లో ఎక్కడ ఉంటుంది అబ్బా, నో దీంట్లో కాదనుకుంటా, రైట్? ఎక్కడ ఉంటుంది మరి అది, మైకే ఐటమ్స్. అండ్ దీంట్లో గ్లాస్ డోర్ కదా. ఓకే 1260, ఏం పర్లే పెట్టేసాం. ఓకే, సో $1,260కి టిప్ బాక్స్, తర్వాత చూద్దాంలే. సో ప్రస్తుతానికి అయితే క్యాన్సిల్ ఇంకా. అండ్ ఈసారి జామ్జోర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా. ఓకే, సో ఈ లోప ఏమైనా ఆర్కిడ్స్ పెడదామా హెవీగా, చూద్దామా అండి. జామ్జోర్, ఎస్. ఓకే, ఎవరికి పర్మిషన్ అయితే కావాలి, సో ఇచ్చి పడేద్దాం. ఓకే, సో ఈసారి ఓకే $120. ఒక నిమిషం ఆగండి అబ్బా, ముందైతే అక్కడ పీసీ పెట్టాలి నేను. ఓ రీ నాయన, మామూలుగా లేదబ్బా దీని లుక్కు, దెబ్బగా మారిపోయింది అసలు. చూద్దాం ఆగండి స్ప్రే అది దీంట్లో ఉందా అసలు నా డౌట్ ఉందలే. ఎస్, అదేంటి నీకు పర్మిషన్ ఇచ్చాననుకుంటా నేను, పాప ఒక్క నిమిషం ఆగే. ఎస్, స్ప్రే కొడుతున్నా మీకోసమే, చూద్దాం మరి రేటింగ్ ఇంకా 10 స్టార్ వస్తుందా, ఎందుకంటే గ్లాస్ డోర్ పెట్టా అండ్ ఆల్సో మనకి స్ప్రే కూడా కొట్టా, చూద్దాం. సో ఆర్డర్స్. ఓకే, ఈసారి బ్యాక్ వచ్చి పాపం ఈ డోరు ప్రతిసారి ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్. ఇంకా వాడు మన కాంపిటేటరు చూసారా గైస్, మనతో పెట్టుకుంటే అలా ఉండదు. ఓకే కూర్చో. ఓ రీ నాయన, నిజంగా పెట్టచ్చు అబ్బా దీంట్లో, క్రేజీ. ఏది మనకి కనిపించే సైడు దీంట్లో ఇదే కదా, సో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే, రైట్? ఏ ఇక్కడ పెట్టలేమా, ప్లేస్ బాగానే ఉంది కదా అబ్బా. ఓ పెట్టచ్చు కనమిష, అబ్బే అంతలా సెట్ అవ్వట్లేదు అబ్బా ఇక్కడైతే. సో కింద పెట్టేద్దాం. ఓకే భలే ఇచ్చారబ్బా. ఓకే, సో ప్రస్తుతానికైతే బాగానే ఉందనుకుంటున్నా. అండ్ ఈసారి దీన్ని తీసి సెంటర్లో, అండ్ ఈ కీబోర్డ్ తీసుకో. ఎవరది, ఎవరమ్మా అంత గట్టిగా వచ్చింది, నేనేం చేయాలా ఎవరిని. ఓకే, సో ఈసారి దీన్ని తీసుకో ఇక్కడ పాడే. అండ్ ఆల్సో దీన్ని. ఓకే, ఈసారి పర్ఫెక్ట్గా సెంటర్కి వచ్చినట్టు మన పీసీ అయితే. చైర్, ఓకే చైర్, చైర్ ఇంపార్టెంట్ బిగ్లు. ఎస్, ట్రా లేడీ పారిపోయావా, ఓకే ఏంటి లవ్ సింపుల్ వస్తున్నావు, అంత ఖాళీ లేదు. ఓకే నో వీడు చూడండి, తొయ్ రా తొయ్. ఓ సారీ నేను తీసుకోవడం మర్చిపోయా. సో $317, క్రేజీ. ఓకే, సో పర్మిషన్లు అయితే ఇచ్చాలి. ఓకే అసలు లేట్ చేయకూడదు, ఇక్కడతో మనీ $16,000. చూద్దాం మైకే, స్ప్రే కొట్టాను డోర్ పెట్టాను, అరే పెంచంట్రా రేటింగు. ఓకే అప్రూవ్. అండ్ బిట్కాయిన్ అయితే ఇంకా చేయను గేస్. ఓకే చేద్దాం, ఇంకా కొంచెం టైం తీసుకుని ఆ తర్వాత అయితే చేద్దాం. సో ఈసారి ఓకే ఈ సైట్లోకి వెళ్దాం. అండ్ దీంట్లో మనకి క్రిప్టో, క్రిప్టో ఎలా ఉంది ప్రస్తుతానికి,
ఓకే, బిట్కాయిన్ అయితే డౌన్ అయింది, కానీ దాన్ని కొనే అంత మనీ మన దగ్గర అయితే లేదు. సో ఇథేరియం మన దగ్గర ఉండాలి కదా, నేను కొనాను లాస్ట్ టైము ఒక 3 కాయిన్స్, ఓకే 5,500 డాలర్స్. సో 4% పెరిగింది, కానీ దాని మీద డిపెండ్ అవ్వాలి మనం. సో ఇథేరియం మన దగ్గర అయితే 1 ఉందబ్బా. ఎస్ సర్లే, 3 కాయిన్స్ కొనేద్దామా, లేకపోతే ప్రస్తుతానికి క్రిప్టో ఎందుకంటారా? 17,000ఆ? అరే ఇప్పుడే అబ్బా, జస్ట్ దీన్ని పెంచేద్దాం ఆగండి. ఓకే, సో మనీ మన దగ్గర ఎక్కువ ఉన్నప్పటికీ నేనైతే అన్ని థింగ్స్ ఒకేసారి కొన్న గేస్. ఓకే, అయినా సరే 3 స్టార్ ఇస్తున్నారా, సిగ్గులేదు మీకు, అసలు బుద్ధి లేదు మీకు. ఓకే, సో ఈసారి మెయిలా? ఎందుకు మెయిలు? ఓకే ఇదా, సో వాడిని కొట్టినందుకు కూడానా మనకి మెయిల్ సరిపోయిందబ్బా. సో ఈసారి ఓకే మనీ ఇవ్వి, థ్యాంక్ యూ, $352. క్రేజీ, ఇక్కడతో మనం అయితే 17,700 డాలర్స్, 25,000 కన్ఫర్మ్ అబ్బా ఈరోజు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదమ్మా వస్తుంది నాకైతే మరి, అండ్ ఆల్సో విఆర్ పాప వస్తుంది. ఓకే, ఈలోపు మనం అయితే మిగతావి చూద్దాం. కామన్ పాప, థ్యాంక్ యూ, $120. సో ఆర్కేడ్స్ మనం అయితే ఇంకా కొంటే బెటర్ అబ్బా, ఎందుకంటే పైన అయితే ఎలాగో స్పేస్ ఉంది కాబట్టి. ఇది ఎలాగో కొన్నట్టున్నాం కదా లాస్ట్ టైమ్ హెవీగానే, అయితే ఈసారి ఇది కొందాం. ఓకే, 1, 2, 3. ఓకే, ఇవొక 3 అండ్ ఆల్సో ఇవొక 3. సో హెవీ ఇన్వెస్ట్మెంట్, ఇది వచ్చేసి 8,000 పోతుంది ఇక్కడతో, కానీ ఈరోజు మనం 25,000 చేయాలని చెప్పేసి ఉందబ్బా. సో ఇది ఒకటి తీసే, ఇది ఒకటి తీసే, ఇక్కడతో ఎంత అవుతుంది? 5,000. పర్వాలేదులే, చూద్దాం. అండ్ ఆల్సో ల్యాంప్స్ అయితే మార్చమని చెప్పేసి అంటున్నారు, నాకు కూడా అది అనిపిస్తుంది అబ్బా, ఎందుకంటే షాప్ మొత్తం కూడా వేరే వేరే లైట్స్ ఉండి మొత్తానికి లుక్ అయితే పాడైపోతుంది అన్నమాట. సో దీన్ని తీసుకో, ఎస్ ఇన్వెంటరీలో పెట్టేసే, దీన్ని అమ్మేద్దాం మనం. ఓకే, అండ్ ఆల్ ఓకే, పర్మిషన్ ఇవ్వలేను. ఓకే, మన థింగ్స్ అయితే వచ్చేసినాయి. ఇదేనాబ్బా డిస్ట్రాక్షన్ అన్నమాట, మొత్తం మనం చేద్దాం అనుకున్న పని చేయలేం, ఎందుకంటే ఫుల్గా మనకైతే ఎప్పటికప్పుడు డిస్ట్రాక్షన్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో మైకే ఫైండ్ 5 స్టార్ ఇచ్చాడు, ఎవడు మంచివాడు అబ్బవాడు నిజంగా. ఓకే, వీడు కొత్త వాళ్ళు ఉన్నాడే, అరే ఒక నిమిషం అక్కడ ఫేస్ చూడే, ఏమోలే అబ్బో విండీజులు ఫాస్ట్ వ్యూరీసా లోపల, అరే ఇక్కడ ఉన్నారా, మనీ ఇచ్చేసి ఇలాగా కమాన్. ఎస్ ఇద్దరు ఇచ్చేసేయండి, అరే నువ్వు లైన్ ఇక్కడ రే ఆ పాపకి. ఓకే 53. ఓకే, సో నైట్ అయిపోయింది, వాడైతే వెళ్ళిపోయాడు మస్కట్, చూసారు కదా వెళ్ళిపోతున్నాడు వాడు, డ్యూటీ అంటే డ్యూటీయే మరి. ఏంటి మా వాడి దగ్గర ఫోజ్ కొడుతున్నావు ఏంటమ్మా నువ్వు, మా వాడికి నేను లేనుకున్నావు ఏంటి కొడతా? సో అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, బట్ ఇంకా స్టిల్ కొంతమంది అయితే వస్తూనే ఉన్నారు. సర్లే, మనకైతే వచ్చేసినాయి కదా ఆర్కిడ్స్, సో వాటిని కూడా పైన పెట్టేసి వచ్చేద్దాం. ఓకే, అండ్ ఆల్సో ఊరు నేను ముందైతే ఒకటి తీసుకో చెప్తా, మొత్తానికి పెంట చేసేలా ఉన్నారు వీళ్ళైతే. అరే 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 నా ఆర్కిడ్ రా. ఓకే, దీన్ని కూడా తీసుకుందాం. అండ్ ఆల్సో నెక్స్ట్ అయితే ఇది, అరే బెగ్గర్ నీతో ఇంకా డీల్స్లో వెళ్ళిపో నువ్వు, ఏమైనా డీల్స్ ఉంటారా? ఓకే, నీకైతే ఎప్పుడు కూడా వెల్కమ్మే నా షాప్లో. సో ఈసారి వీటిని పైన పెట్టేద్దాం. సో మొత్తానికి ఇది ఆర్కిడ్ సెట పైపులో ఉందా? అరే ఆగరా, వెళ్ళమంటారా బాబు, ఇది ఎవరి షాప్ అర్థం కావట్లేదు నాకైతే, తోసేస్తున్నారా అబ్బా ఓనర్ని కూడా చూడకుండా, మినిమం రెస్పెక్టే లేదు. దీన్ని తీసుకుని ఎక్కడ పెడదాం? సరే ప్రస్తుతానికి అయితే ఖాళీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టేద్దాం. అండ్ నువ్వు వచ్చామ్మా, నువ్వు ఎలాగో కొద్దిగా చీప్, మేబీ ఇక్కడ పెడతామా, అండ్ ఎలాగో కింద ఖాళీయే కదా కొద్దిగా. సో ఎలాగో ఇదైతే మనకి అంత ప్రైజ్ కూడా రావట్లేదు కాబట్టి, అంటే మనీ అన్నమాట, ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, అంతకు అడ్డు కూడా ఉండదు, నైస్. సో పైన అయితే ఓన్లీ ఎక్స్పెన్సివ్ ఆర్కిడ్స్. ఓకే, ఇటు సైడ్ పెట్టచ్చు, కాకపోతే వీళ్ళు తోసేస్తారేమో అని చెప్పేసి ఒక చిన్న డౌట్, చూద్దాం. ఇక్కడ ఒకటి పెట్టు, ఓరి నాయనో ఎవరో మనీ ఇవ్వకుండా పారిపోయినట్టున్నారు. సో కొట్టాడు, మనీ ఇవ్వకుండా పారిపోవడం కదా, మన కింద లేం కదా మనీ తీసుకోవడానికి. పాప ఒక నిమిషం ఆగుతావా, నన్ను పెట్టనిస్తావా? ఓకే, దీన్ని కూడా తీసుకో. సో ఈసారి ఇవి భలే ఉన్నాయి అబ్బా నిజంగా, స్టీరింగ్వి చిన్నగా ఉన్నాయి అండ్ ఆల్సో 5 స్టార్ వచ్చేసి. సో ఇచ్చోండి ఎంత లావుగుందో, కాకపోతే మనకి RGB లైటింగ్ మొత్తం హెవీ అంతే అది. ఓకే ఇది కదా, నైస్. ఎస్ ఇలాంటివి ఇంకా మనమైతే ఈ ప్లేస్లో 2 పెట్టచ్చు అబ్బా, చూద్దాం. ట్రమ్మ సిగరెట్ కలుస్తావు నువ్వు, సరిపోయింది నాకే విషయం చెప్పలేదా నువ్వు?
ఓకే, సో పర్మిషన్ ఇవ్వాలి మళ్ళీ. ఇక్కడతో మనకి మనీ వచ్చేసి 15,900. అబ్బా ఎంత స్పెండ్ చేసినప్పటికి కూడా ఎస్ మనీ ఫ్లో అయితే నేను కూడా ఆపలేకపోతున్నా. ఆ ఏ ప్లేస్ ఐ విల్ నాట్ గో. అరే ఏం చేయాలరా మీకు? సో ఇదైతే మనకి 4-స్టార్ది సిస్టము, ఏం చేద్దాం అబ్బా మరి, ఇంకా చాలా ప్లేస్ ఉంది కింద అయితే మరి. ప్రస్తుతానికైతే ఆర్కేడ్సే బెస్ట్ అనుకుంటున్నా. అండ్ ఈలోపు ఈ లైట్ తీసుకో, నచ్చలేదు నాకు. సో మొత్తం థింగ్స్ అయితే అమ్మేస్తాను ఒకరోజు. సో థింగ్స్ అంటే మొత్తం కాదు, సో లైట్స్. ఇంకొక లైట్ ఏమైంది అబ్బా, రెండు కదా నేను పెట్టింది లాస్ట్ టైము. ఎవడో బయటకెళ్ళిపోయాడు. అరే నువ్వే కదా నిజం చెప్పు. అరే నిజం చెప్పరా రే. సరిపోయింది అబ్బా, ఇవైతే బాగానే ఉన్నాయి. సో ఒక లైన్ మొత్తం కూడా ఈ లైట్స్ వాడద్దాం. ఓకే ఇలా ఇచ్చేసామని 139. ఓకే సో ఈలోపు లేకపోతే మొత్తం ఈ లైట్స్ కొనద్దామా. సో ఒకసారి అయితే పైకి వెళ్ళాలి, ఈ లైట్స్ తీసుకో. ఎస్ అండ్ ఆల్సో ఇది కూడా, ఎందుకంటే కింద పెట్టేద్దాం. ఓకే ఇవి సో వన్ సైడ్ కాబట్టి ఇవైతే మనకి పనికొచ్చేవి. ఎస్ ఇక్కడ ఒకటి, ఏ లైన్ ఇది? ఓకే ఈ లైన్కి దగ్గరలో ఉంటుంది. సో నాకైతే పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే లేకపోతే అసలు నచ్చదన్నమాట. కమాన్ దీన్ని తీసి హ్యాండ్లో పెట్టుకో. $16,000 అబ్బా, ఇంక నేను పెద్దగా ఖర్చులేం చేయను. ఓకే చూద్దాం మరి, $25,000కి వెళ్తాం వెళ్ళమో. నైస్. అరే వీళ్ళు ఎందుకు అబ్బా ఇలా కదిపేస్తారు పీసీలు, నాకు అర్థం కాదు. వచ్చిన వాళ్ళు నార్మల్గా ఉండొచ్చు కదా. సో ఓకే ఇంకేమైనా థింగ్స్ని అమ్మేయాలి ఇక్కడ. చూడండి అబ్బా షాప్ మొత్తం కూడా అప్గ్రేడ్ అయిపోతుంది, కానీ నా పీసీ మాత్రం ఇలాగుంది. అండ్ ఆల్సో నా చైర్ కూడా ఘోరం నిజంగా. ఏంటి నవ్వుతున్నావు నన్ను చూసి? అండ్ ఆల్సో ఈ లైట్ కూడా తీసేద్దాం. ఓకే ఎందుకంటే అదే కొంచెం ఎక్సెస్గా కనిపిస్తుంది. సో లైట్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేయాలి అబ్బా, నేనైతే మర్చిపోయా. ఓకే సో లైట్ల మీద మాత్రం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. దీన్ని ఎక్కడ పెట్టాలి? ఎస్ ఇక్కడ అంతగా లైటింగ్ లేదు కాబట్టి. అరే పెట్టరా లైటు, ఈ చివరిన ఒకటి పెడదా. నైస్, క్రేజీగా వస్తుంది అబ్బా లైటింగ్ అయితే, కానీ మరీ అంత హెవీగా అయితే పెట్టలేం. సో ఈసారి ప్రతిదాన్ని కూడా లైన్గా పెడదాం. ఓకే సో ఒక 3-4 బ్లాక్స్కి ఒకటి పెడదాం. సో 4 బ్లాక్స్కి ఇది వచ్చేసి. అండ్ ఆల్సో దీన్ని తీసుకో. సో 1, 2, 3, 1, 2, 3, 4. ఓకే 1, 2, 3, 4 అనుకుంటాం మేబీ ఇది. ఓకే ప్రతిదానికి అలా అవ్వట్లేదు ఎందుకనో. అయితే చివరిని చూద్దాం ఆగండి. ఓకే నేను షాక్ అయిపోయా, అది ఎక్కడ ఫేస్ అని చెప్పేసి. సో ఇదైతే ఒక 3 బ్లాక్స్కి ఒకటి సరిపోద్దా, లేకపోతే 2 బ్లాక్స్ కూడా పెడదామా? లైటింగ్ ఎంత వచ్చినా సరే పర్వాలేదు అబ్బా. అరే తొయ్యకంటరా నన్ను, అప్పుడే మార్నింగ్ అయిపోయింది చూసారా హెవీ. 1, 2. సో ఇక్కడ ఒకటి. అండ్ ఆల్సో దీన్ని కూడా తీసుకో. సో 1, 2 ఇక్కడ ఒకటి. అండ్ ఆల్సో ఓవర్ నైన్, ఇంకా చాలా లైట్స్ కావాలి ఇలాగైతే, కానీ పర్వాలేదు. ఓకే లైట్స్తో నిండిపోవాలి. ఎస్ ఎందుకంటే నాకు అనిపిస్తుంది అనమాట, సో లైటింగ్ ఏమైనా తక్కువ ఉంటుందేమని చెప్పేసి. సో అందుకనే ఇలా పెట్టేయాల్సింది. ఓకే సో ఇంకా లైట్స్ వచ్చిన తర్వాత హెవీగా ఉంటుంది అన్నమాట. చేద్దాం అబ్బా చేద్దాం. సో మనీ ఎర్న్ చేయడమే కాదు, సో దాని మీద స్పెండ్ చేయాలి కూడా. 3-స్టార్, థ్యాంక్ యూ రా బాబు. సో ఈసారి జామ్జోర్. అండ్ ఆల్సో మనకి ఎస్ ఈ లైట్స్లో మనకి చూసుకుంటే 1, 2 సరిపోతాయి. ఓకే అండ్ నెక్స్ట్ లైట్స్ వచ్చేసి ఇవన్నమాట, అట్లీస్ట్ ఒక 4 అయినా సరే పెట్టాల్సింది అనుకుంటున్నా. 3 పెడుతున్నా ప్రస్తుతానికి. ఓకే సో పర్చేస్ $2,000. ఖర్చులు వద్దనుకుంటున్నా కానీ వచ్చేస్తున్నాయి. ఈలోపు మనకైతే ఇక్కడ వాష్రూమ్ దగ్గర ఒక లైట్ పెట్టాం కదా, ఈలోపు అయితే దీన్ని తీసేద్దాం. సో 1, 2. సో ఇక్కడ ఒకటి పెట్టేద్దాం. ఓకే సో ఇంకా మనకైతే 1, 2 లైట్స్ కావాలి. అండ్ ఇక్కడైతే ఒక 2. సో అదైతే నేను తర్వాత చూస్తానులే, కానీ ఇక్కడ మాత్రం భలే సెట్ అయిందబ్బా పీసీ. సో ఫస్ట్ నేనే కొంచెం చిరాకుపడ్డానమాట. సో పైన ఉంటే ఓ ఇక్కడ పడిపోయింది ఆ లైట్, అది వీళ్ళు లైట్స్ని ఏం చేస్తున్నారు అబ్బా నాకేం అర్థం కావట్లా. ఓ నాకైతే ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది, అదేంటంటే ప్రతి ఆర్కేడ్కి ఇలా లైట్ పెడదామని చెప్పేసి. ఎస్ కొంచెం ఎక్స్పెన్సివే కానీ ఇప్పుడు కాదు. ఓకే తర్వాత చేద్దాం అది వచ్చేసి. అండ్ దీన్ని తీసుకో, తెక్కొడుతున్నాడు అబ్బా మనోడైతే. నైస్. అండ్ ఆల్సో అక్కడ కూడా పెట్టాలి కానీ ఇప్పుడు వద్దు ఇంకా. ఓకే సో పనిలో పని మనకైతే ఇవి వచ్చేసినాయి. అండ్ చెప్పాను కదా మనమైతే ఫస్ట్ థింగ్స్ని అమ్మేయాలి. సో ఈసారి అరే థింగ్స్ కొనేసుకోరా, సెల్ సెల్ సెల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో బ్యాగ్ని అప్గ్రేడ్ చేసుకుందామా. సో $3,000, ఇదైతే మనకి $2,050. ఇది ఇచ్చేసే చెప్తా? ఎస్. సో దీన్ని తీసుకో, ఇది నీకు అమ్మేస్తున్నావు ఇప్పుడు. ఓకే ఎస్. నా బ్యాగ్ ఇదే కదా? ఎస్.
అండ్ ఈసారి తీసి ఇక్కడ పెట్టేసే. ఓ రి నాయన ఎన్ని స్లాట్స్ ఉన్నాయి చూడండి అబ్బా దీనికి. ఇదేంటి అబ్బా ఇది ప్రెస్ ఎక్స్ అంటుంది, నాకు అర్థం కావట్లేదు. సర్లే సో హెవీ అంతేనా అబ్బా మనీ వచ్చేసి. క్లీన్ చేయి. ఎస్ ఓకే, వీళ్ళకి పర్మిషన్ కావాలి మళ్ళీ. అండ్ ఎవరో 5 స్టార్ ఇచ్చారు మొత్తానికి, వాడికి అమ్మాయిలు కావాలంట అబ్బా, ఎక్కడ తీసుకురాను నేను. ఓకే ఈసారి ఆ లైట్స్ మొత్తం తీసుకుని పెట్టేసుకుందాం ఇన్వెంటరీలో. ఎస్ ఓకే, చాలా స్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఎస్ కొద్దవే లేదు మనకైతే లోపల పెట్టుకోవడం బ్యాగ్లో. సో 2, 3 అండ్ ఈ లైట్స్ వచ్చేసి పైన బెడ్ అనుకో. ఓకే ఇవి, అరే అలా అరకండ్రా నాకు చిరాకు చెప్తున్నా. ఓకే ఇక్కడతో మొత్తం అన్నీ తీసుకున్నాం కదా. అండ్ ఆల్సో లాస్ట్ టైం మౌస్ ప్యాడ్ ఎగిరిపోయినట్టు ఉంది అబ్బా, ఎడిటింగ్లో చూసాను నేనైతే. సో ఇక్కడ వరకు వచ్చింది కాకపోతే ఎగిరిపోయినట్టుంది. ఎస్ క్లిచ్ వల్ల సంథింగ్ మొత్తానికి. ఓ మోడీజీ మనీ వేస్తున్నారా మీరు? సర్లే నేను కూడా బిజినెస్గా చేసేది. సో ఈసారి అయితే ఫస్ట్ ఈ లైట్స్ని అయితే పైన ఫిక్స్ చేసేద్దాం. మరి ఏంట్రా మీ బాధ. సో ఈ లైట్స్ అయితే ప్రస్తుతానికి టెంపరీ మాత్రమే గేస్. ఓకే సో ఫ్యూచర్లో ఖచ్చితంగా మళ్ళీ మారుస్తాను, ఎందుకంటే ఒకే లుక్లో ఎక్కువ కావాల్సి నాకైతే ఇష్టం ఉండదన్నమాట. సో అందుకని నైస్. అండ్ ఆల్సో చెప్పాను కదా ప్రతి ఆర్కిడ్కి వచ్చేలా చేస్తానని చెప్పేసి లైటింగ్. చూద్దాం ఇక్కడతో మనం అని 15,700. ఎస్ ఇప్పటికి మనం అయితే 25K వెళ్ళిపోవాలాం, కాకపోతే ఒరే అయిపోతారా నువ్వు అయిపోయావు. ఎస్ సో గైస్ మనకైతే ఆర్కిడ్స్ నుంచి హెవీగా వస్తుంది మనీ అయితే. సో దీన్ని ఎస్ అట్లీస్ట్ మనం అయితే $20,000 యూజ్ చేయాలి. సో దానికి గాను 5 స్టార్ ఉన్నవి ఇంకా కొందాం. సో 4.5 స్టార్. సో ప్రస్తుతానికైతే 5 స్టార్ పెడదాం. అండ్ వన్స్ మనకి హెవీగా మనీ వచ్చినప్పుడు ఇంకా అన్నీ పెట్టేద్దాం. ఒకే ఆర్కిడ్స్ సో 1 స్టార్ అని లేదు ఏమీ లేదు, మొత్తం అన్ని పెట్టేద్దాం. ఇదొకటి అండ్ ఆల్సో ఇదొకటి చూద్దాం. ఎస్ 2,000 పోతుంది బట్ ఎస్ మళ్ళీ వచ్చేసేది కదా అలాగో. అండ్ ఆల్సో మనం అయితే తెచ్చిన లైట్స్ కూడా పెట్టేద్దాం. ఓకే ఫైనల్ 1 ఇదైతే కామన్. ఓకే ఒక్కొక్కసారి ఇదొక డబ్బా. సూపర్ లైటింగ్, అసలు హెవీగా ఉంది. యాన్వే పాప ఏం చేస్తున్నావు, రోడ్ చూస్తున్నావా? ఓకే మంచిది. అరే ఏంటో నీకు వాంతి వస్తుందా? వీడు ఖచ్చితంగా కొత్తలోకి అయితే కనిపిస్తున్నాడు నాకు. మరి చూడండి అసలు ఫుల్ ఫ్లోటింగ్ అనమాట అసలు జనంది అయితే. పీపుల్ అయితే హెవీగా వస్తున్నారు. అరే ఎప్పుడు ఫాస్ట్గా వచ్చేవాడు కదరా, ఈసారి ఎందుకని ఎంత స్లోగా వస్తున్నావు? సరిపోయింది, వీడంత స్లోగా రావడం నేను అయితే చూడడం ఫస్ట్ టైం అబ్బా. ఎస్ ఎప్పుడు చూసినా గుర్రంలాగా వచ్చేసేవాడు. ఈసారి ఏమైందిరా నీకు? ఓకే దీని ఇన్వెంటర్లో పెట్టిస్తే. అండ్ ఆల్సో ఇది తీసుకుని పైకి వెళ్ళిపోదాం. సో ఇంకొక 2 అయితే యాడ్ అయిపోయినాయి మన ఆర్కిడ్ సెటప్లోకి. నైస్. అరే సరిపోయింది, రండి రారా. ఓకే వీళ్ళతో పెద్ద బాధ అయిపోయింది అబ్బా. అరే ఎందుకు ఆగారు చెప్పండి రా ఒక్క రీజను. ఈ ఆర్కిడ్స్ పెట్టాలనుకున్నప్పుడు ఇలాగ అవ్వాలా నాకు? ఓకే వీడి కదలట్లా అండ్ ఆ లేడీని వెళ్ళనివ్వట్లా. అండ్ తను ఇప్పుడు ఇక్కడ ఎక్సైల్ చేస్తుంది. అరే ఏమైందిరా నీకు, అలా ఉండిపోతున్నావు? అంత నచ్చిందా షాప్ నీకు? నాకు అర్థం కాదు, నా బుర్ర తింటున్నాడబ్బా వీడైతే. లేడీ నేను పైకి వెళ్ళాలబ్బా. సరిపోయింది, వెళ్ళనివ్వట్లేదు కూడా నన్ను అయితే. ప్లీజ్ వెళ్ళని నన్ను. అరే ఎంతసేపు చేస్తావు అబ్బా ఇలాగ, నాకు అర్థం కాదు. ఓకే ఓ చంపని అట్లీస్ట్ నో. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ఒకటి పెట్టేద్దాం. సో ఇది పైది మొత్తం కూడా మనకైతే 5 స్టార్ ఆర్కిడ్ సెటప్ అనమాట. ఎవడో గట్టిగా తిన్నాడు దెబ్బ మొత్తానికి. $300 తీసుకుని వెళ్ళిపోతాం అనుకున్నాడు మరి. సూపర్ సూపర్ క్రేజీ అంతే. 5 స్టార్ ఆర్కిడ్ సెటప్ అంటే ఇదే మరి. సో ఇక్కడతో మనకైతే వచ్చింది 19,300. సో మనకైతే నైట్ అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికి అయితే ఎవరు కూడా రావట్లేదు. అండ్ చూద్దాం ఎలాగో ఫాస్ట్గానే మార్నింగ్ అయిపోద్ది. ఓపెన్ చూద్దాం. ఫస్ట్ అయితే ఆ మస్కట్ గడ్ రావాలి, ఆ తర్వాత స్టార్ట్ అవుతారు జనం రావడం. వర్షం ఇప్పుడే పడాలా? సో అలాంటివి ఏం పెట్టలేదు అబ్బా ఇంకా వీళ్ళైతే. సో వర్షం వస్తే తక్కువ జనం వస్తారు, సో ఇలాంటివి ఏం పెట్టలేదు, బతికిపోయాం. అండ్ దీన్ని లేపేచ్చు మనం కావాలంటే. ఎస్ చాలా అడ్డంగా ఉంది ఇది వచ్చేసి. సర్లే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా చాలా అయితే క్లియర్ చేద్దాం. ఓకే సో ప్రస్తుతానికి అయితే ఈ ఎపిసోడ్లో $20,000 అబ్బా మన టార్గెట్ అయితే. కమంటారంటే ఎవరైనా. ఓకే సో ఫ్లోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది జనంది. ఇలా చూడండి నేను పైనే ఉంటా, చూస్తానమాట ఎంతమంది వస్తున్నారో. ఓకే సో ముగ్గురు అయితే ఫిల్ అయిపోయారు ఇక్కడ. అరే ఏంటరా అది మెరిసిపోతున్నాం, ఏం ఆయిల్ అది?
ఓకే. సో ఇంకా మనకైతే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇంకా మనకి రావాలబ్బా. సో 10 వస్తే ఒకసారి ఆలోచించండి, ఒకేసారి మనకైతే $1,200 అయితే వస్తాయి అన్నమాట. ఎస్, అక్కడితో మనమైతే మన గోల్ రీచ్ అయిపోయాం ఆల్రెడీ. ఇంకొక 5,000 చేసేద్దామా గ్రైండ్ ఈరోజు ఎపిసోడ్లో. ఎస్ చేసేద్దాం. సో ఆర్కేడ్స్తో మనకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మొత్తానికి ఉండేది వీళ్ళు 30 మినిట్స్ ఏమంటారు. సో ఎస్, మనీ మాత్రం $120 అన్నమాట. సో కింద పీసీ వాళ్ళకైతే పర్మిషన్ ఇచ్చేద్దాం. సో గైస్, ఎస్ గ్లాస్ డోర్ పెట్టినప్పటికి కూడా మనం అయితే స్ప్రే కొట్టాల్సిందే. ఒక నిమిషం ఆగుతావా ప్లీజ్, నేను స్ప్రే కొట్టుకుంటున్నా. ఇప్పుడు ఇవి మనీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడతో మనీ 20,700 చేసేద్దాం అబ్బా. 25,000 చేసేయాలి అంత ఈరోజు, అది కూడా వీడియోలోనే. ఖాళీగా ఉందండి. అరే డ్యాన్స్ వేయరా, చెప్తాను అండి వీడికి. అరే డ్యాన్స్ వేయరా. ఎస్, ఆర్కిడ్కి పొలోమని వచ్చామాట, అలా వేయాలి డ్యాన్స్. ఎస్, ఆర్కిడ్కి ఏమైనా స్పెషల్ డ్యాన్స్ ఉంటే వేయి ప్లీజ్. సో $25,000 మనకైతే టార్గెట్ అన్నమాట. అండ్ ఇంకా మనం ఏమైనా అమ్మాల్సిన థింగ్స్ ఉన్నాయో చూద్దాం షాప్లో. సో అలాగైనా సరే మనం అయితే రీచ్ అయిపోతాం కదా. సో $25,000కి 21,200 చూద్దాం అబ్బా. నేనైతే ఇలాగ వెయిట్ చేస్తా గాయస్. నేనైతే టెంపరేచర్ని 23లో పెడదామని చెప్పి అనుకుంటున్నాను ప్రతి దాంట్లో, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఎస్, చాలా కూల్గా ఉందని చెప్పేసి. సో 23 బెటర్ ఏమో మరి, చూద్దాం. ఎస్, ఇచ్చేసామని. సో ప్రతి దానికి ఈసారి 23 పెట్టేసి వచ్చేద్దాం. అరే వెళ్ళండిరా బాబు, ఎవరు ఖాళీ అవ్వట్లేదు అబ్బా. యానమే పాపా. ఓకే, చూపించట్లేదు ఎందుకని ఇది. ఓకే, ఎస్, ఈసారి దీని కూడా 24. ఓకే 24, ఎందుకంటే దగ్గర దగ్గరలోనే రెండు ఉన్నాయి కాబట్టి. ఇదైతే ఒక 27 నైస్. ఓకే, ఇది కూడా ఆన్లైన్ ఉంది కదా, కామన్. ఎస్, ఆన్లైన్ ఉంది ఇది కూడా, సూపర్. చూద్దాం. సో ఇక్కడతో మనీ మనకి 23,000 అబ్బా, ఇంకొక 2,000 అంతే. సో కుమ్మేద్దాం అంతే, ఇచ్చారా మనీ ఎలాగా. అండ్ ఇంకెవరికైనా కావాలా పర్మిషన్లు, నో. సో ఇక్కడతో మనం అయితే 24,000 అబ్బా, ఇంకొక $1,000. ఎస్, సో $25,000 అయితే మనం రీచ్ అయిపోతాం. ఇంకొక 850 యాక్చువల్లీ. ఓకే, సిస్టమ్ ఎవరు వచ్చారు. ఓకే, ఇంకెంతో కాదు, 730 అనుకుంటా, 720. ఓకే, $720 కామన్. ఎస్, చూసారు కదా ఈరోజు ఎపిసోడ్లో మనం అయితే చాలా కొన్నాం, అయినప్పటికి కూడా ఎస్ హెవీగా అయితే ఎన్ చేసాం అనమాట. సో ఇది మీకు వీడియోలో చూపించాలని చెప్పేసి టార్గెట్ అయితే పెట్టుకున్నా. అండ్ ఎస్, మనం అయితే రీచ్ అవ్వబోతుందని. ఎస్, ఇంకొక $500 అబ్బా, ఇంకొక $500 అంతే. ఎలా ఇచ్చా పాప, అయిపోయింది మనోడి చేతిలో, అయిపోయింది పాప, అయిపోయింది. ఎస్, ఇక్కడతో మనీ ఎంత. ఓకే, మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు కదా. సో $25,000 అబ్బా, ఫైనల్లీ మనం అయితే రీచ్ అయిపోయాం. సో క్రేజీ అంతే. సో ఈరోజు ఎపిసోడ్లో మనం అయితే స్టార్టింగ్లో ఒక 15,000 నుంచే స్టార్ట్ అయింది అనుకుంటాం మొత్తానికి. సో చాలా ఖర్చులు పెట్టినప్పటికీ మనం అయితే $25,000 అనేది అచీవ్ చేసాం అనమాట. సో ఇది కాస్ మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి, సో వాటిని కూడా అమలు చేసేద్దాం. సో నాకు మెయిన్ గోల్ ఏంటంటే మొత్తానికి రేటింగ్ పెంచాలి నెట్ కెఫ్ది. సో అదైతే చూస్తాను నేను ఎలాగో. సో ఎపిసోడ్ అయితే పక్క మర్చిపోయిన గట్టిగా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ కావాలని సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతా ఉండి. సో దట్స్ ఇట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I'll see you in the next one.